సినిమా రిలీజ్ అయ్యి 20 ఏళ్ళు అయ్యింది. ఆ 20 ఏళ్ళ కిందట అనుభూతి ఒక 3 డేస్ నుంచి నందమూరి అభిమానులు తెలుగు ప్రేక్షకుల ఫోన్లు నాకు రిలీజ్ అప్పుడు ఎలా ఉందో అంతకంటే వెరీ హెల్దీ. అసలు 3 డేస్ నుంచి నేను గాల్లో తేలాడుతున్నా, అంత అంత హ్యాపీగా ఉంది సినిమా. మళ్ళీ రీ రిలీజ్కి వచ్చినందుకు నేనేదో ఆశామాషిగా ఒక షో రెండు షో అని అనుకున్నా. అలా కాకుండా ఇంత అద్భుతమైన 300 స్క్రీన్స్లో సినిమా రిలీజ్ అవుతుంది, మల్టీప్లెక్స్ల నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి మాకు షోలు కావాలని అడిగితే ఇలా కాదని చెప్పి ఈ సినిమాని మంచి క్వాలిటీతోటి డిఏ తోటి 5.1 తోటి ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం. 20 ఏళ్ళ కిందట ఎంత క్రేజీగా ఎంత హై బడ్జెట్ తోటి ఈ సినిమా నిర్మించామో అదే క్వాలిటీతోటి ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగు ప్రేక్షకులందరూ ఈ సినిమాని ఖచ్చితంగా మళ్ళీ చూస్తారు, ఒక థ్రిల్ ఫీల్ అవుతారని మాత్రం ఖచ్చితంగా నమ్ముతున్నాను. మా ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ సినిమా ఆది, చెన్నకేశవరెడ్డి, అలాగే అల్లుడు శ్రీను, ఇప్పుడు మళ్ళీ కంప్లీట్ అయింది హిందీ సినిమా ఛత్రపతి, డిఏ వర్క్ను డబ్బింగ్ జరుగుతుంది, అది త్వరలో దాని గురించి చెప్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ చెన్నకేశవరెడ్డి, ఆ రోజున ఆ రోజున కాదు ఈ రోజున కూడా ఈ సినిమా తీయాలంటే మళ్ళీ మా వల్లే కాదేమో, ఎందుకంటే అలాంటి చేజులు అంతమంది పబ్లిక్తో ఆ కర్నూలు జిల్లాలో ప్రజల మధ్య తీయడం అంటే తమాషా కాదు. ఆ రోజుల్లో మరి ఎలా తీయగలిగామో మాకే తెలియకుండా ఒక పూనకం వచ్చినట్టు, వినాయక్ ఒక పూనకం, ఆది తర్వాత ఒక పూనకం వచ్చినట్టుగా ఆ అసలు ఆ సుమోలు కానీ అవి కానీ ఆ చేసు కానీ ఆ రోడ్స్లో ఒక పూనకం వచ్చినట్టు పైనుంచి హెలికాప్టర్ కింద నుంచి సుమోలు, ఈరోజు కూడా అది ఒక సంచలనంగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇది టీవీలో వచ్చినా ఎక్కడొచ్చినా ఒక థియేటర్కి వచ్చి థ్రిల్ ఫీల్ అవుతారు. గ్యారంటీగా ఇది ఒక థ్రిల్ ఇచ్చే సినిమా అవుతుంది ఈ రోజుల్లో. అలాగే ఎక్కడ అడ్వాన్స్ బుకింగ్ చూసినా ఎంత ఒక హాఫ్ అన్ అవర్లో ఫుల్ అయిపోయి మళ్ళీ షోలు పెంచే పరిస్థితి వచ్చిందంటే నిజంగా చాలా ఎనర్జీగాను చాలా హ్యాపీగా ఉంది. నాది 2015 మే 1st గంగ సూపర్ హిట్ తోటి ఆపేశాను. మళ్ళీ నా లైఫ్లో నవంబర్ నుంచి అనుకున్నాను, కానీ ఇది సెప్టెంబర్లోనే ఒక ఎనర్జీతో, ఎంత ఎనర్జీ అంటే అంత ఎనర్జీగా ఈ సినిమాతో నేను రావడం అనేది రీబ్యాక్. నేను నవంబర్ నుంచి రెగ్యులర్ ప్రొడక్షన్స్లోకి వస్తున్నాను మీ అందరి ఆశీస్సులతో, అలాగే అభిమానుల ఆశీస్సులతో. ఈ సినిమా బాలకృష్ణ గారు యూరప్లో ఉన్నారు, ఫోన్ చేశాను, బాబు ఇలా ఫస్ట్ ఫ్యాన్స్ అనుకున్నాను ఇలా రెగ్యులర్లీ చేస్తానంటే చేయండి, మేము మీ వెనకాల ఉన్నాం, మీకు సపోర్ట్ చేస్తాం, వీడియో చేసి పంపిస్తానన్నారు. అది టైంకి అందలేదు, అక్కడ టైమింగ్స్ వాటి ప్రాబ్లం వల్ల ఇవాళ రేపు వస్తుంది, ఆ వీడియో కూడా వస్తుంది. అలాగే ఈ సినిమాకి సంబంధించి రెవెన్యూ ఫస్ట్ 10 లాక్స్ తోటి స్టార్ట్ అయ్యి ఈ రోజున 1 కోటి రూపాయలకి సెకండ్ రన్లో నాకు తెలిసి ఏ సినిమాని అడిగిన దాఖలాలు లేవు. అంటే ఆ సినిమాకి అంత క్రేజ్ ఉండబట్టి ఈ రోజున 1 కోటి రూపాయలు అయ్యి ఇవ్వండి సార్ మాకు, మేము రిలీజ్ చేస్తామని చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు ఫోన్ చేస్తుంటే అసలు పట్టరాని, అసలు ఏంటి 20 సంవత్సరాల తర్వాత మా సినిమాకి ఇంత క్రేజ్ ఉందని నేనే నమ్మలేని పరిస్థితుల్లో ఈ సినిమాని వినయ్ గారి దగ్గరికి వెళ్ళగలే. వినయ్ సురేష్ గారు, ఇది డిఏ కానీ ఆ డిటిఎస్ కానీ అద్భుతంగా చేసి రిలీజ్ చేయండి, మామూలుగా చేయొద్దనగలనే అప్పటికప్పుడు మేము అనుకొని ఎక్కడుంది ఇది డిఐ తోటి అంటే అద్భుతమైన క్వాలిటీ తోటి మ్యాంగో రామ్ దగ్గర ఉంటాం, అతను మాకు సహకరించి ఇవ్వటం నిజంగా ఇట్స్ గ్రేట్ థింగ్, ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమా ఇంత సడన్గా అనుకొని ఇలా రిలీజ్ చేస్తున్నా కూడా ఇంత అద్భుతమైన రెస్పాన్స్ రావటం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. 2015 తర్వాత మీ అందరికీ కొంచెం దూరంగా ఉన్నాను, ఈ రోజు నుంచి మీ అందరికీ దగ్గరలో రెగ్యులర్గా నా సొంత బ్యానర్లో సినిమాలు తీస్తూ నేను మీ ముందుకు వస్తాను. అలాగే మీరందరూ ఈ సినిమా రెవెన్యూ నేను ఇప్పుడు ఈరోజు 1 కోటి రూపాయలు వస్తుందని చెప్తాను, ఎంత వస్తుందో తెలీదు, ఎంత వచ్చినా ఫస్ట్ నందమూరి బాలకృష్ణ గారు రాగానే ఆయన చారిటబుల్ ట్రస్ట్కి బసవతారక రామ దానికి దీంట్లో ఎంత వచ్చినా మేజర్ అమౌంట్ ఆ బసవతారక రామ ట్రస్ట్కే ఇవ్వాలని నేను నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే బాలకృష్ణ గారు ఫోన్ చేయగానే అంత అద్భుతంగా రెస్పాన్స్ అయ్యి చెయ్యి నేనున్నానని చెప్పటం నిజంగా చాలా రోజుల తర్వాత నేను ఎవరికి ఎక్కడ
ఫోన్లు చేయటం కానీ ఏం చేయటం కానీ తెలియదు. సైలెంట్గా మన పని మనం చేసుకుందాం, పిల్లలు సినిమా రిలీజ్ అవుతుంది, జాగ్రత్తగా ఉండాలని ఉన్నాను. కానీ ఆయన ఫోన్ చేయగల ఆ రెస్పాన్స్ చూసి ఇమీడియట్లీగా నాకు అనిపించింది, బసవ తారక రామ బాలకృష్ణ గారు రాగానే ఈ సినిమాకి ఎంత రెవెన్యూ వచ్చిందో మేజర్ 75% అక్కడ ఇచ్చి తర్వాత 25% నాకు సంబంధించిన కొన్ని అసోసియేట్స్ ఉన్నాయి వాటికి ఇద్దామని. ఈరోజు నాకు 1 కోటి రూపాయలు రావచ్చు, 2 కోట్లు రావచ్చు, ఎంతైనా, ఎందుకంటే ఈ రోజున ట్రెండ్ 1 కోటి రూపాయలు అన్నారు. రేపు ట్రెండ్ మారి 2 కోట్లు రావచ్చు, 3 కోట్లు రావచ్చు. ఇది అందరికీ నందమూరి అభిమానులకి నేను చెప్తాను కదా, ఈ సినిమా అప్పుడు చెన్నకేశ్వరరెడ్డి ఏం చెప్పాను, ఈ రోజున ఆ డబ్బు నందమూరి బాలకృష్ణ రాగల ఆయన చేతుల మీదుగా బసవ తారక రామ ట్రస్ట్కి ఇస్తాను. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ నందమూరి అభిమానులతో పాటు ఈ సినిమాని చాలా పార్టీ ఆఫీసుల నుంచి కూడా, ఖమ్మం పార్టీ ఆఫీస్ నుంచి నామా నాగేశ్వర గారు వీళ్ళందరూ ఫోన్లు చేసారు, సినిమా ఏమని అడిగారు, మాకు ఇవ్వండి సార్ అని అడిగారు. నేను ఒక ఎంపీ గారు ఫోన్ చేసి సినిమా ఖమ్మం జిల్లాలో మా థియేటర్లో ఏంటంటే నేను నిజంగా అసలు నేను అసలు మళ్ళీ రీబర్త్ నాకు ఇలాంటి మంచి నేను ఏ సినిమా తీస్తానో ఏంటో నవంబర్లో కథలు రెడీ చేసుకున్నా కూడా మళ్ళీ నేను తీసిన సినిమానే ఇంత రెస్పాన్స్ వచ్చి ఇలా అవటం మాత్రం చాలా హ్యాపీగా ఉంది. అలాగే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా తప్పకుండా ఆదరించి ఒక మంచి కాస్ కోసం చేస్తున్నాం. కమర్షియల్గా ఏదో ఈ సినిమాని ఇప్పుడు ఇది అన్ఎక్స్పెక్టెడ్ మనీ, నేను ఈ డబ్బుని ఆశించలేదు, డబ్బు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటిది నిన్న నాకు 1 కోటి రూపాయలు ఇస్తానన్నారు, నేను 1 కోటి రూపాయలు తీసుకొని సినిమా అమ్మేసుకోవచ్చు, కానీ ఒక మంచి కాస్ కోసం చేస్తాను కాబట్టి ఈ డబ్బుని బసవ తారక ట్రస్ట్కి ఇస్తాను. అలాగే మీరందరూ సహకరించి ఈ సినిమాని బాగా ప్రమోషన్ చేసేటందుకు నన్ను సహకరించి మీరంతా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ